नमस्ते एनएसटीवी की स्वागत नेनु राजी मुंदुगा वार्तल्लो मुख्यांशालु चूद्दाम। తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం శివారు తిమ్మరాజు చెరువు కట్ట వద్ద ఏలేశ్వరం పోలీసులు శనివారం భారీ స్థాయిలో గంజాయిని పట్టుకున్నారు। తూర్పు గోదావరి జిల్లా ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు, పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు ఉత్తర్వుల మేరకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు శ్రీ రాయవరం తిమ్మరాజు చెరువు కట్ట వద్ద ఏలేశ్వరం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు। ఈ క్రమంలో ఐసర్ వ్యాన్లో 50 బస్తాల్లో సుమారు 1500 కేజీల గంజాయిని గుర్తించి వ్యాన్ను సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు। పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు। అక్రమ రవాణా గురించి మనం ఇక్కడ సీరాయవరం ఆఫ్సర్స్ ఉన్నోని సత్యమతలగుడి దగ్గర మనం వెహికల్ చెకింగ్ రాండమ్ గా అరేంజ్ చేయడం జరిగింది। దాంట్లో భాగంగా మనం ఒక ఐచర్ వ్యాన్ లో गंजाई सप्लाई होने इनफर्मेशन मेरे को मैं इक वेहिकल चेकिंग से मन वेहिकल चेकिंग चूसी वैन ड्रैवर ने वैंने वैन दिखे प्रयत्न चेगा मन पड़ा जरिए तन अदपनी मन वेरीफाई चेगा दाँटो 50 बस्ताल वरकू गंजाई और बस्ताल 30 केजील चुपन मत 1500 केजील वरकू गंजाई अने मन दाटो बैगी नल्लि बरकमति कपीता उम्मीदन जरिए वैंने मन एनडीपीएस प्रोसीजर प्रकार एलेश्वर तहसीलदार गारिनि पिलिपिंचुकोनि इन्वेस्टिगेशन प्रोसीजर प्रकार विचारించగా దీంట్లో ముఖ్యంగా రవి అనే అతను హైదరాబాద్ అతను ఈ డ్రైవర్ ని పిక్ అప్ చేసుకుని చేతవత సుమన్ అనే డ్రైవర్ ని పిక్ అప్ చేసుకుని ఈ ఏరియాకి రావడం జరిగింది। అలాగే ఇక్కడ సప్లైయర్స్ గా ఉన్నటువంటి రాజమౌళికి చెందిన కనిగిరి దుర్గాప్రసాద్ అండ్ కర్ణం సూర్యబాబు వీళ్ళంతా కూడా పాడేరు ఏరియాలో ఈ గంజాయిని ప్రొక్యూర్ చేసుకుని అక్కడ నుంచి వ్యాన్ లో దీంట్లో పిక్ అప్ చేసి ఇక్కడ నుంచి కర్ణం సూర్యబాబు మరియు రవిని అతను పైలట్ గాను అలాగే ఈ బండిలోనేమో దుర్గాప్రసాద్ మరియు డ్రైవర్ గా ఉన్న సుమన్ వీళ్ళంతా కూడా బయలుదేరడం జరిగింది। మన వెహికల్ చెకింగ్ ఎప్పుడైతే చేస్తామో పైలట్ వాళ్ళు మిస్ అవడం జరిగింది। వ్యాన్ ని మనం డ్రైవర్ అదుపులో తీసుకున్నాం। విచారణల భాగంగా విషయాలను మనం తెలుసుకుందాం। ఇదంతా కూడా పాడేరు నుంచి హైదరాబాద్ కి గంజాయిని అక్రమంగా తరలిస్తా ఉన్నారు। గంజాయి వచ్చే మన ఏరియాలో ఈచ్ కేజీ గంజాయి వచ్చే 2000 వరకు ఇక్కడ ఉంటుంది। అలాగే మెట్రోపాలిటన్